నీకు మరీ అంత సరదాగా ఉంటే టక్కలిలో రాజీనామా చేసి నువ్వు ఎన్నికలకు రా. మహిళని బూటు కాలితో తన్నిన నీకు ప్రతి పోలింగ్ బూతులో మహిళలు తమ సత్తా ఏంటో చూపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎవడు పడితే వాడు వచ్చి ఓడిస్తాను ఓడిస్తాను అంటే ఊరుకోవడానికి ఇది మీ అడ్డ కాదు బిడ్డ, ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ, ఇది జగనన్న అడ్డ. చూశారుగా మొన్ననే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమి జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఏ విధంగా ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు అంటే అర్థం ఏంటి? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే మన జగనన్న అన్న విషయం తెలుసుకోమని ప్రతిపక్షాలకు చెప్తున్నాను. ఏదో మీడియాను మేనేజ్ చేసేసాం, తోక పార్టీల్ని కలిపేసుకున్నాం. సో ఐదేళ్ళు మనం చేసిన పాపాలని ప్రజలు మర్చిపోయారనుకొని గెలిచిపోదామని గుంపులు గుంపులుగా గుంట నక్కలు గుండెలు తీసిన బంటలు ప్లాన్లు వేసుకుంటున్నారు. ఈ గుంట నక్కలు గుండెలు తీసిన బంటలు ఎంత మంది గుంపులు గుంపులుగా వచ్చినా జగనన్న సింహంలాగా సింగిల్ గా వచ్చి సింగిల్ హ్యాండ్ తో వారందరినీ మట్టి కరిపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.